చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రానైట్ అక్రమాలపై సివే విచారణకు సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు సవాల్ విసిరారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్. కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర తమిళనాడు చీఫ్ సెక్రటరీలకు లేఖ రాయడంపై నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు విద్యాసాగర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్ జరిగింది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనని ఆయన ఆరోపించారు. కావాలంటే అక్రమ మైనింగ్పై సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని సిబిఐ విచారణ కోరుతూ బాబును లేఖ రాయమని కోరారు. 2014-19 మధ్య కాలంలో గ్రానైట్ కొండలు కరిగిపోయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ జరగడం లేదని, వైసీపీ కుప్పం ప్రాంతం అభివృద్ధి కట్టుబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మీ పార్టీలో ఉన్న గ్రానైట్ అసోసియేషన్ కింగ్ అంటారు శ్రీనివాసులు, సమిటి శ్రీనివాసులు. గతంలో ఆయన ఆస్తులేమి, గతంలో ఆయన బతుకు బతికినదేమి, ఈ రోజు ఉన్నది ఏమి అని అడుగుతున్నాం. అలాగే మీ ఇన్ఛార్జ్ పిఎస్ గుణరత్నం పాతకాలంలో ఎన్ని క్వారీలు ఉంది మార్గోయ్ గ్రానైట్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా బయటకు తీయండి. ఒక టెక్నికల్ గా చేయాలనేసి నేను కోరుతున్నా ఎన్క్వైరీ ఇక్కడ. ఎట్లంటే ఇప్పుడు కొత్తగా శాటిలైట్ సిస్టమ్స్ అని వచ్చాయి. ఆ శాటిలైట్ సర్వేస్ తో గత కొండలు ఎలా ఉండేది, ఇప్పుడు కొండలు ఎలా క్షీణించింది అనేది ఒక సైంటిఫిక్ గా ఉన్నాయి. అవి తీసుకుంటాం రండి. 2019-2014 దానికి ముందు చంద్రబాబు నాయుడు ఉన్న ఎప్పుడెప్పుడైతే సీఎం అన్నాడు అప్పట్లో వరకు కూడా 30 సంవత్సరాల్లో తీసుకుంటాం. 2019 నుంచి 2023 ఇప్పటి వరకు తీసుకుంటాం. ఈ ఛాలెంజ్ని స్వీకరించాలని చంద్రబాబు నాయుడుకి నేను కోరుకుంటున్నా, గవర్నర్ శ్రీనివాసులు కోరుకుంటున్నా. ఊరికే పని గ్రానైట్ అయినా సరే, గతంలో శాండ్ రోడ్ అయినా సరే, కుప్పంలో ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ తీసుకుంటాం. శాండ్ మీద, కలప మీద, రైస్ మీద, అన్నిటి మీద తీసుకుంటాం. ఎవరు ఎప్పుడు ఎలా దోచుకున్నారనేది క్లియర్ గా మీకు అర్థమైతుంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం